హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్కి స్వాగతం. ఈరోజు మనం చూస్తున్న వంట, కొంతమంది సంక్రాంతి రోజు కొంతమంది కనుమ రోజు చేసుకునే నాటుకోడి కూర. ఇది అమ్మమ్మ చేస్తుంది కట్టెల పొయ్యి మీద, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా చూసి ఈ టైప్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా అమ్మమ్మ కూర ఎలా చేస్తుందో చూసేద్దాం. నాటుకోడి కూర పసుపేసింది. ఈ కూర దాదాపు 100 గ్రాములు తక్కువ, 2 కేజీలు కూర ఇది. ఒక 1/2 టీ స్పూన్ కన్నా పైగా పసుపేసింది. ఇక్కడ అమ్మ కళ్ళుప్పు వేస్తుంది. కూరలకు కళ్ళుప్పు బాగుంటుందని అమ్మే చెప్తుంది, అందుకే నేను కూడా ఎప్పుడు కళ్ళుప్పు వేస్తుంటా కదా. రుచికి సరిపడ ఉప్పు కారం, ఉప్పు కారం వేసి కలిపి అక్కడ పెడతాం అమ్మ కాసేపు. కాసేపు ఉంటే అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అవన్నీ తర్వాత వేస్తుందంట. కలిపి ఉంచితే ముక్కలు పడుతుంది ఉప్పు కారం, అందుకని కాసేపు ఉంచడం అంట. అదే ఇలా అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి 1/2 గంట సేపు 1 గంట అలా వదిలేసి మిగతా పని చేసుకోండి. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అవన్నీ వలిచి అక్కడ పెట్టేసుకొని, ఉల్లిపాయలు కట్ చేసుకొని, వెల్లుల్లి రబ్బలు వలిచేసుకొని, అల్లం చెక్క తీసుకొని అన్ని రెడీగా పెట్టుకుంటే ఇంకా మనం అయితే మిక్సీ పట్టుకుంటాము. మా అమ్మ అయితే పొట్టోట్లోనే నూరుద్ది బహుశా 1/2 గంట తక్కువ కాకుండా ఉంచుకుంటే పర్లే. అదే గెరిటితో కలపకుండా చేతితో కలిపితేనే ముక్కలు బాగా అంటుందని చేతితో కలుపుతా నేను. కొంతమంది గెరిటితో అంటుంటారు కానీ అదేలే, నేను కూడా చేతితోనే కలుపుతాలే. మనకి చేతితోనే అలవాటుగా అల్లం వెల్లుల్లిపాయ నూరుతుంది. అమ్మ అమ్మ మాత్రం మిక్సీలు అస్సలు నూర పట్టదు, ఇట్లా రోట్లో వేసే నూరుద్ది. ఎంత వేసుకోమ్మ అల్లం? సుమారు ఉంటుంది 100 గ్రాములు. ఒక 2 కేజీల కూరకి సుమారు 100 గ్రాములు వరకు అల్లం వేసింది. ఈ వెల్లుల్లి గబ్బలు ఇవన్నీ మనం అల్లం 100 గ్రాములు తీసుకుంటే వెల్లుల్లిపాయలు గబ్బాలు కూడా 100 గ్రాములు ఉంటాయి. చాలా తేడా వస్తుంది మనకి రోటి పచ్చడికైనా సరే, మిక్సీ పచ్చడికైనా ఏదైనా కూడా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతే తేడా ఉంటుంది. అట్లా మెదుగుద్ది అన్నమాట, కొంచెం పచ్చిగా మెదిగినట్టు మెదుగుద్ది. ఇదివరకు గసగసాలు ఎండు కొబ్బరి వేసేవాళ్ళు అమ్మ, గుజ్జని వేసేవాళ్ళు ఇదివరకు. ఈ తప్పు వేసేవాళ్ళు అవి వేసేవాళ్ళు, అన్నం కలుగుతుంది అల్లం కలుగుతుంది అనేవాళ్ళు. కానీ దాని వల్ల రుచి అనిపించదు, తీపిగా తీపిగా వస్తుంది. అదే అందుకని అవి వేయటం ఇప్పుడు మనం వేయటం కొంతమంది తెలుసుకుంటారులే. కానీ కొబ్బరి అట్లానే వాళ్ళు మళ్ళీ అన్నం కలుగుతుంది గ్రేవీ లాగా రావటం కోసం వేసేవాళ్ళు గసగసాలే. పచ్చి నూరి వేసేవాళ్ళు కొద్దిగా వాటర్ వేసి కదా. 4 పెద్ద ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చీలు ఇలా చీలకలు చేసి పెట్టుకుందాం. ఉల్లిపాయలు ఇట్లా ఈ సైజ్ ముక్కలుగా కట్ చేశాను. కట్టెల పొయ్యి మీద నాటుకోడి పులుసు చూపిస్తున్నాను. ఇక్కడ పొయ్యి రాజేసేసాం. మీకెన్ని కష్టాలు వచ్చినాయి ఉండే వేస్తే గిన్నె పెట్టింది, శనగ నూనె వేస్తుంది. ఎంత వేస్తున్నావు అమ్మ సుమారు చెప్పు? సుమారు 1/2 కేజీ ఆయిల్ పడుతుంది అంట దీనికి. శనగ నూనె అయితే బాగుంటుంది టేస్ట్గా కూర. ఉల్లిపాయ వేసేసింది, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసింది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది. పచ్చి వాసన పోయే వరకు కొంచెం అట్లా వేయించుకుంటే కరివేపాకు లేదు కదా, ఏం ఉందా కరివేపాకు? కొంతమంది చిరమా గింజలు కూడా వేస్తాను వాటిలో. బాబు చికెన్ కూడా వేసేస్తుంది ఇప్పుడు. ఉప్పు కారం పసుపు అన్ని వేసి పట్టించుకున్నాం కదా, అది వేస్తాం.
ఇదంతా పుంజ అంట పుంజ బాగుంటుందా పెట్ట బాగుంటుందా మనం గ్యాస్ అయితే తగ్గించుకుంటాం కదా ఇక్కడేమో పొయ్యి అయితే ఒక పుల్ల తీసేస్తారనమాట సెగ తగ్గాలి అనుకుంటే కొంచెం అడుగంటున్నట్టుంది కొంచెం సేపు ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఇట్లా మజ్జన ఇస్తారు వెంటనే వాటర్ పోసే కన్నా ఇట్లా ఒక 10 నిమిషాలు ఇలా మగ్గితే కూర బాగుంటుంది మూత పెట్టేస్తాం 2-3 సార్లు మధ్య మధ్యలో తిక్కున్న తర్వాత ఇంకా వాటర్ వేసేసింది ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేసుకోండి గిన్నెలో ముక్కలు కలిపాం కదా తొలిపి వేసేసింది అనమాట నాటుకోడి కదా కొంచెం ఎక్కువసేపు పట్టుద్ది ఉడకటం కూడా కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోండి ఎందుకంటే మనకి పులుసు కదా మనం చేసుకునేది పులుసు పులుపు ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది అట్లా స్టీల్ వేద్దాంలే మరే కట్టుకోను సంచిలో ఉండి ఉల్లిగడ్డలు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకురా చిన్న తెచ్చానా పెద్దది అంత బాగా కలుపుతుంది కూర ఒక అర్ధగంట పట్టుద్దామా ఓ పక్క కూర చేస్తుంది ఓ పక్క చారుకి ప్రిపేర్ చేస్తుంది రసంకి అడుగంట కొన్నంటదని ఎట్లా తిప్తా ఉండాలన్నమాట ఉప్పు చేస్తాను ఎన్నేళ్ళు అనుభవం ఉన్నా ఎంత అనుభవం ఉన్నా ఉప్పు కారాలు మాత్రం చూసుకోవాల్సిందే కరెక్ట్ గా అనేది ఎవ్వరం వేయలేము ఎక్కువైతే వేసుకోకూడదు ఎందుకంటే దాన్ని ఎక్కువైతే మనం తగ్గించలేము తక్కువైతే కొంచెం వేసుకోవచ్చు అందుకే ఎవరైనా సరే కొంచెం తక్కువే వేసుకోండి అందులో ఈ మధ్య ఉప్పు కారాలు అనేవి కొంచెం తక్కువ తింటున్నాము ఎట్ట కట్టు పొలండి వంకర్లుగా ఉన్నా కూడా ఎంత అంటారు కమ్మా కట్టు అంక పోయి తీస్తుందని కొన్ని కొన్ని మాటలు భలే ఉంటాయి వినటానికి కదా అర్థం చేసుకుంటే తెలుస్తుంది అంటే అది వంకర టింకరగా ఉన్నా గానీ అది మండుతున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతా సరైపోద్ది అనమాట అంతేనా మసాలా కూడా ఇప్పటికిప్పుడు నోరుతుంది వేయించింది ధనియాలు లవంగాలు స్టార్ పువ్వు దాల్చిన చెక్క యాలక్కాయలు జాపత్రి అన్నీ వేసి నోరుతున్నారు మసాలా పొడి కూడా ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది అంటే మా అమ్మ ఇట్లా చేస్తూ ఉంటుంది అన్నమాట చేసుకోరాదు కసలియా కొత్తిమీర వేస్తున్నట్టు కొంచెం కొత్తిమీర వేసింది మళ్ళా కూర ఉడికిందా కౌసల్యా ఉడికిందండి ఇప్పుడు రోట్లో ఫ్రెష్గా కొట్టిన మసాలా పొడి వేసేస్తుంది ఎంత ఉంటుంది ఒక 3 స్పూన్లు ఉంటుంది అమ్మ అంతా వేయండి 3 టేబుల్ స్పూన్ల వరకు పడుతుంది ఇందులో మసాలా పొడి కూర ఉడికిపోయింది కమ్మా ముక్క కూడా తీసి చూసారు ఉడికిందో లేదో కలర్ఫుల్గా ఉంది కూర నూనె పైకి వచ్చి ఉడుకుంటేనే పైకి వస్తే కూర అసలు తేలి
ఆయిల్ పైకి తేలినట్టుగా అనిపిస్తుంది కదా మీకు కూర ఏ కూర అయినా సరే మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది అంటే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అన్నమాట అది వెజ్ కూరలైనా నాన్ వెజ్ కూరలైనా కూడా ఇలాంటి నాన్ వెజ్ లో మాత్రం ఆయిల్ కొంచెం ఉంటేనే బాగుంటది ఇలాంటప్పుడు రోజు ప్రతిరోజు తినం కదా కొంచెం ఎక్కువే వేసుకొని చేసుకోండి మంచిగానే చేసుకునేటప్పుడు మొత్తానికి గుమగుమలాడే నాటుకోడి పుంజుకూర రెడీ అయిపోయింది ఇప్పుడు కోడి కూర తిని బాగా వేడి చేస్తది కదా దాన్ని ఆపడం కోసం అని చెప్పి రసం కూడా పెట్టింది అమ్మమ్మ ఇక ఇక్కడ కౌసల్య అమ్మ అమ్మమ్మ ముగ్గురు కలిసి భోజనం చేసేస్తున్నారు ఈ పద్ధతిలో కనుక ఇంతవరకు మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చుతుంది తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్.